సార్ మీ పేరు? నా పేరు సిపి రెడ్డి. ఓకే, ఈ తెలంగాణ రాజకీయాల గురించి చెప్పమంటారా? అంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రజల యొక్క పల్స్ ఇక్కడ ఎలా ఉంది? నెక్స్ట్ మళ్ళీ హ్యాట్రిక్ కొట్టబోతున్నారా? కేసీఆర్ గారు నెక్స్ట్ కూడా సీఎం అవుతారనుకున్నారా, అది వేరే పార్టీకి ఏమైనా మొగ్గు చూపుతున్నారు ప్రజలు? తెలంగాణలో అంటే తెలంగాణ ఏర్పాటు అయ్యాక ఇక్కడ ప్రాంతీయభిమానంతో కేసీఆర్ గారిని గెలిపించారు. ఫస్ట్ 5 సంవత్సరాలు ఆయన బాగా చేపట్టే మళ్ళీ 2వ సారి కూడా గెలిచాడు. ఇక్కడ ఆయనకు అడ్వాంటేజ్ ఏంటంటే, ఇంకొక ప్రత్యామ్నాయ పార్టీ లేదు, ప్రాంతీయ పార్టీ, బలమైనటువంటి పార్టీ, బలమైన పార్టీ కాదు, అసలు మామూలు పార్టీ కూడా లేదు. ప్రత్యామ్నాయం లేకపోవడం ఆయన కొంతవరకు బెటర్గా చేయడం వల్ల ఇప్పుడు ఆయన చేసిన మంచి పనుల్లో పేదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్ అనేది ప్రపంచంలో ఎవడ ఇవ్వాల. ఒక పేదవాడికి డబుల్ బెడ్రూమ్ కట్టాలంటే కనీసం 8 లక్షల రూపాయలు అవుతుంది. 8 లక్షల రూపాయలు పేదవాడికి ఇవ్వడం అనేది చాలా గ్రేట్. అంటే ఒక రకంగా గెలిపి అతనికి ఆయన గెలవడానికి కారణం ఆ పథకమే. ఫస్ట్ 50% అదే గెయిన్ చేసింది. ఇండియాలో ఏ నాయకుడు కూడా ఇటువంటి పథకం కాదు, ప్రపంచంలో ఎవరు అంటే పేదవాళ్ళకి చిన్న చిన్న ఇళ్ళు ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం అనేది కేసీఆర్ గారు ప్రపంచంలోనే ఫస్ట్ మొట్టమొదటి రాజకీయ నాయకుడు చేసిన ఉత్తమమైన పని. అది మంచి పథకం, అది బెస్ట్, ది బెస్ట్. అందువల్ల ఏంటంటే 3వసారి కూడా ఆయనే గెలవడానికి ఆస్కారం ఉంది. కాకపోతే ఏంటంటే, 2 దఫాలు ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా కొంతవరకు వ్యతిరేకత వస్తుంది. కొంతవరకు వ్యతిరేకత ఉన్నమాట వాస్తవమే, కానీ మరీ అంత ఎక్కువ లేదు. ఇకపోతే మామూలు ఇప్పుడు రాష్ట్రాల్లో జాతీయ పార్టీలను నమ్మే పరిస్థితి లేదు జనాలకి. జాతీయ పార్టీలని నమ్మనే నమ్మరు. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ రాష్ట్రాల వరకు అంటే మళ్ళీ పార్లమెంట్ సైడు ఏదో ఒక దానికి వేస్తారు. అందువల్ల ఏంటంటే నెక్స్ట్ కూడా కేసీఆర్ గారు రావడానికి ఆస్కారం ఉంది. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ లీడర్ ఇన్ టీఆర్ఎస్ పార్టీ సార్? మీకంటే మీకు మీ డైనమిక్గా అరే కొంచెం మంచి పర్సన్, భలే మాట్లాడుతున్నారు, ఆయన వాక్ చేతురు ఆకట్టుకున్నారు అనే వ్యక్తి మీకు నచ్చినటువంటి బెస్ట్ లీడర్ అంటే ఎవరు చెప్తారు? మీ బెస్ట్ లీడరు ఫస్ట్ కేసీఆర్ గారు, తర్వాత కేటీఆర్ గారు. కేటీఆర్ గారు ఎలాగంటే, కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి వ్యత్యాసం ఏంటంటే, కేసీఆర్ గారు మాస్లో ఉన్నప్పుడు మాస్ లాంగ్వేజ్ వాడతాడు, మామూలు క్లాస్ ఉన్నప్పుడు క్లాసు వాడతాడు. అంటే ఎక్కువగా మాస్ లాంగ్వేజ్ వాడతాడు ఆయన, అందువల్ల మాస్లోకి ఎక్కువగా చొచ్చుకుపోయాడు. కేటీఆర్ గారు అంటే చెట్లుగా మాట్లాడతాడు. కేటీఆర్ గారు మాట్లాడినప్పుడు ఆ తెలంగాణ డిగ్నిఫైడ్గా మాట్లాడతాడు. ఎక్కువ ఎడ్యుకేటర్స్ని ఆకట్టుకుంటాడు. అంటే ఒక రకంగా తండ్రి కొడుకులు ఆయన గ్రామీణ ప్రాంతాలను ఆకట్టుకుంటే ఈయన పట్టణ ప్రాంతాలని ఆకట్టుకుంటాడు. అదే రకంగా హరీష్ రావు గారు మంచి లీడరు. అంటే 3 పిల్లర్స్ ఉన్నారు అక్కడ. వేరే పార్టీల్లో లోపం ఏంటంటే సరైన నాయకత్వం లేదు, కేడర్ లేదు. ఇకపోతే కాంగ్రెస్ని ఎందుకు నమ్మరంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మంచి లీడరే, ఎఫిషియంటే, కానీ ఇక్కడ లీడర్స్ని అక్కడ రిమోట్ చేస్తూ ఉంటారు సెంట్రల్లో. అది జనాలకు నచ్చదు. అందుకని ఎక్కువ ప్రాంతీయ పార్టీలనే జనాలు ఎన్నుకుంటారు. అది అందువల్ల అగైన్ కేసీఆర్ హ్యాట్రిక్. ఖచ్చితంగా హ్యాట్రిక్ ఆయన సాధించే అవకాశం 95% ఉంది. నెక్స్ట్ కాంగ్రెస్ కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. కాంగ్రెస్కి చాలా తక్కువ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, రైట్.